ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన ఒకనొక వ్యాఖ్య మహాలక్ష్మితో మెట్రోకు దెబ్బ అంటే మహాలక్ష్మి స్కీమ్తో ఇందులో మహిళలకు ఉచిత బ ఉచిత బస్సు ప్రయాణం పథకంతో మెట్రో యాభై శాతం ఖాళీ ఈ పథకంతో ట్రాఫిక్ పర్యావరణానికి ఇబ్బందులు ఎన్నికల కోసం ఖజానాను ఖాళీ చేసాకు ఎవరికీ లేదు రంజాన్ మాసంలో యుద్ధం ఆపాలని ఇజ్రాయిల్ను కోరా ముస్లింల అంశంలో విమర్శలు వస్తున్నా ఇలాంటివి చెప్పుకోను కాంగ్రెస్ ఎస్పీ వస్తే అయోధ్య రామాలయంపైకి బుల్డోజరే గుడులు మంగళ బంగారంపై కన్ను యూపీ హిమాచల్ ముంబై ప్రచార సభల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మావోయిస్ట్ డాక్యుమెంటు ఇత్యాది విషయాలు వారు మాట్లాడే అన్నారు బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశారు మెట్రోను ఖాళీ చేశారు మరి ఇప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది దేశం ఎలా ముందుకు సాగుతుంది అంటూ ప్రధాని మోదీ కర్ణాటక తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై పరోక్ష విమర్శలు చేశారు ఈ పథకం వల్ల ట్రాఫిక్ పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతాయని వ్యాఖ్యానించారు అసలు ఎన్నికల కోసం రాష్ట్ర కథలను ఖాళీ చేశాకు ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు ఇది వారు అన్నమాట కానీ ఇక్కడ రెండు అంశాలు ఇందులో ఉన్నాయి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వద్ద అందువల్ల నష్టమే ఉన్న తప్ప ప్రయోజనం ఏమీ లేదా అంటే ఒకటి నెంబర్ వన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వలన చిన్న చిన్న కుటుంబాలకు ఐదు వేలు పదివేలు జీతం చేసుకొని బతికే వారికి నెలకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు మిగిలినా సరే ఆ కుటుంబానికి చాలా పెద్ద ఆసరవుతుంది ఒకటి రెండవది మహిళల మొబిలిటీ పెరుగుతుంది దేవాలయాల సందర్శన పెరుగుతూ ఉన్నది వారు మార్కెట్లకు వెళ్ళి వస్తువులు కొనేది పెరుగుతున్నది మిగిలిన డబ్బును మరో రూపంలో వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు అది మార్కెట్కు ఊతమిచ్చేందుకు ఉపయోగపడుతున్నది మూడవది ఇక్కడ ఈ ఈ ఈ తరహా స్కీములు పెట్టడం వలన అది మానవ వనరులపైన పెట్టుబడి ఈ మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అది పెళ్ళికి పెళ్లికి ఒక లక్ష రూపాయలు సాయం చేయడము అది వాళ్ళ ఆర్థిక స్థితిని అది మెరుగుపరిచేదిగా ఉంటుంది రైతును ఆదుకోవడము రైతు కొంత చేయుతలు ఉంటుంది కాబట్టి ఒక కోణంలో చూసినప్పుడు అది సమాజానికి మేలు చేసేదే ఇవాళ సీరియళ్లలో టీవీలలో సినిమాల్లో చూపినట్టుగా అద్భుతమైన బంగ్లాలు అద్భుతమైన జీవితము కార్లు అవన్నీ చూపించినప్పుడు అవి లేని వాళ్ళు ఓ రకమైన గిల్టీ ఫీలింగ్ లేదా మాకేమీ లేదనే భావనకు లోనే సూచన ఉంటుంది చిన్న చిన్న అవసరాలు తీరపోతే కనుక ఈ అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నామనే వేదన కూడా వారిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి సంక్షేమము ఉన్నప్పుడు వారి ఆర్థిక స్థితిగతిని జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి సరే మోదీ చెప్పిన దాంట్లో ఒకప్పుడు ఆయన అన్న అంటే మోదీ చెప్పినట్లు మరి మహిళలకు ఉచిత బస్సు ఇవ్వొద్దా అనే ప్రశ్న కూడా వస్తుంది ఇవ్వాలి కానీ దానికి ఏమన్నా మినహాయింపులు ఉండాలన్నా దానికి ఏమైనా రాయితీ ఉండాలన్నా కొన్ని పరిమితులతో కూడిన ప్రయాణం ఉండాలన్నా ఈ విషయాలు ఉంటే బాగుండేదేమో ఎందుకంటే ఒక 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 ప్రయోజనం జరగాలన్నప్పుడు ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఎట్లా జరుగుతున్నది అనేది చాలా ప్రధానమైంది చిన్న పార పని చేసుకునే వాళ్ళు ఉంటారు అడ్డ మీద కూలి పని చేసుకునే వారు ఉంటారు అలాంటి వారికి బస్సు ప్రయాణం చాలా ఉపయోగకరమైంది వారు అడ్డల మీద హైదరాబాద్ చూస్తే కనుక వెయ్యి వెయ్యి రెండు వేల వరకు అడ్డాలడు చిన్నవి పెద్దవి కలుపుకొని అక్కడ వందలాది మంది కూర్చొని ఉంటారు ఓ సదులు కట్టుకొని వస్తారు అక్కడికి వాళ్ళు వారికి మహిళలు చాలామంది ఉంటారు దాంట్లో ఉచిత ప్రయాణం మేలు కలిగించేదే కదా కాదన చెప్పగలం కాబట్టి పరిమితులతో మినహాయింపులతో ఏమన్నా అనేది కూడా ఆలోచన చేయాలి లేదు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా చూడాలి మెట్రో రైల్ దాన్ని సజావుగా నడవాలంటే ఇబ్బందులు ఉండదు దానికి ఏమన్నా పరిష్కార మార్గం ఉందేమో ఆలోచించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఉచితాలు ఇస్తూ ఉన్నది సరే ఉచితాల వలన మొత్తము నష్టపోయే విధంగా ఉండకూడదు కానీ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఇది నిజంగానే ఆర్థిక రంగ నిపుణులు సామాజిక రంగ నిపుణులు ఈ విషయాలపైన ఆలోచించాల్సిన పరిశోధన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక అనివార్యత ఇవాళ సంక్షేమం అనేది లేదా ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించేది అనేది నగదు బదిలీ అనేది ఒకనొక అనివార్యత కింద మారింది గతంలో మనం జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె ఉంది ప్రజలకు ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా వారికి ఏదో ఒక పని కల్పించి దాని ద్వారా డబ్బులు ఇవ్వడము అట్లనే ప్రభుత్వం పెడుతున్న పథకాలకు మరేదైనా ఇంకో దాని ఉపయోగాన్ని లేదా ఇంకో పనిని దాని లేదన్న ఇంకో పరిమితిని ఇట్లా ప్రత్యామ్నాయాలు చేస్తే బాగుంటుందేమో అయితే మోదీ చేసిన వ్యాఖ్యలను మొత్తం తప్పడానికి లేదు కానీ అట్లాగని చెప్పి మహిళలకు మొత్తానికే ఉండకూడదు కూడా అది ఎంత మేరకు సరైందనేది ఒక ప్రశ్న వస్తున్నది కాబట్టి ఇది ఇట్లాంటి విషయాలపైన విస్తృతమైన లోతైన పరిశీలన పరిశోధన జరగవలసి ఉన్నది దీని ద్వారా బడ్జెట్ల రూపకల్పన కూడా ఉపయోగపడే అవకాశం ఉన్నది